ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటే ఏంటంటే డిఎన్ఏ లోపల ఓకే న్యూక్లియోటైడ్ అడిషన్ లేదంటే డిలీషన్ జరగడం వల్ల, న్యూక్లియోటైడ్ అడిషన్ లేదంటే డిలీషన్ జరగడం వల్ల ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటంటే మూడు న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ను బేస్ చేసుకునేసేసి ఒక అమైనో యాసిడ్ వస్తుంది అన్నాను కదా, ఆ అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనేది మారిపోతుంది. ఆ ఏంటి అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఏ విధంగా మారుతుంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ లోపల అడిషన్ గానీ డివిషన్ గానీ జరిగితే దానివల్ల ఏర్పడే అమైనో యాసిడ్ సీక్వెన్స్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా అమైనో యాసిడ్ సీక్వెన్స్ మొత్తం చేంజ్ అవడానికి ఏమంటున్నారు అంటే ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటున్నారు. ఓకే ఏంటి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏ సీక్వెన్స్ తీసుకున్నాను, CAT అనే ఒక సీక్వెన్స్ తీసుకున్నాను. దిస్ ఇస్ కాల్డ్ అస్ డిఎన్ఏ. డిఎన్ఏ నుండి మనకు తెలుసు ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. ఆ ఎంఆర్ఎన్ఏ ఎట్లా ఏర్పడుతుంది అంటే సి కు యాక్చువల్ గా సిఏ వస్తుంది, ఏ కు ఏ వస్తుంది, టీ ప్లేస్ లో కూడా యూ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అన్ని సిఏయు అవుతుంది అనుకుంటుంది. ఓకే ఇప్పుడు ఏంటంటే ఎంఆర్ఎన్ వచ్చింది, ఎంఆర్ఎన్ నుండి ప్రోటీన్ రావాలి. ప్రోటీన్ రావాలి అంటే ఇక్కడ చూడండి ఈ మూడు న్యూక్లియోటైడ్స్ ను బేస్ చేసుకునేసేసి ఒక అమైనో యాసిడ్ వస్తుంది. ఆ అమైనో యాసిడ్ ఇక్కడ ఏంటంటే హిస్టిడిన్. తర్వాత దీని పక్కన ఉన్న దాన్ని బేస్ చేసుకుని ఒక హిస్టిడిన్ వస్తుంది. దీన్ని ఈ మూడు నుండి ఒక హిస్టిడిన్ వస్తుంది, ఈ మూడు నుంచి ఒక హిస్టిడిన్ వస్తుంది, ఈ మూడు నుంచి ఒక హిస్టిడిన్ వస్తుంది, దీని నుండి ఒక హిస్టిడిన్ వచ్చింది అనుకుంటుంది. ఓకే ప్రతి అమైనో యాసిడ్ ఇంకో పక్కన ఉన్న అమైనో యాసిడ్స్ తోనే ఇక్కడ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది, పెప్టైడ్ బాండింగ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా హిస్టిడిన్స్ అన్ని కలిసి ఫోల్డింగ్ జరిగితే ఫైనల్ గా ప్రోటీన్ వస్తుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే నార్మల్ గా ప్రోటీన్ వచ్చే విధానం. ఇప్పుడు ఏంటంటే ఒక అడిషన్ డిలీషన్ గానీ అడిషన్ మ్యూటేషన్ గానీ డిలీషన్ మ్యూటేషన్ గానీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి ఇది యాక్చువల్గా ఏంటంటే డిఎన్ఏ యొక్క సీక్వెన్స్, ఇది ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్, దానిలో నుంచి వచ్చిన న్యూక్లియోటైడ్ ఈ యొక్క అమైనో యాసిడ్ సీక్వెన్స్. ఇప్పుడు ఏంటంటే అడిషన్ మ్యూటేషన్ ఒకసారి చూద్దాం. ఈ అడిషన్ మ్యూటేషన్స్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎన్ఏ లోపల ఇక్కడ థైమిన్ వచ్చింది అనుకో, యాక్చువల్ గా సిఏటి ప్లేస్ లోపల పక్కన సిఏటి రావాలి కానీ దాని పక్కన ఏమొచ్చిందంటే థైమిన్ వచ్చింది. ఇప్పుడు ఇది 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 సేమ్ ఉన్నాయి, ఈ సిఏయు పక్కన ఇది డిఎన్ఏ, ఇది ఎంఆర్ఎన్ఏ కాబట్టి ఏమొస్తుందంటే థైమిన్ కి ఆపోజిట్ అడినీన్ వస్తుంది. ఇప్పుడు న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఎట్లా చేంజ్ అవుతుంది, దానివల్ల దానిలో నుంచి ఏర్పడాల్సినటువంటి అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిఏయుకు సిఏయు ఉంది హిస్టిడిన్, సిఏయుకు సిఏయు హిస్టిడిన్ ఉంది, తర్వాత సిఏయుకు సిఏయు హిస్టిడిన్ ఉంది. కాకపోతే ఇక్కడ దీని పక్కన ఉన్న న్యూక్లియోటైడ్స్ లోపల మూడు ఏసిఏ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సిఏయు ఉంటే హిస్టిడిన్ కానీ ఏసిఏ రావడం వల్ల దిస్ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు ది థ్రియోనిన్ THR. అగైన్ సియుసిఏ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సిరైన్. అగైన్ యుసిఏ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సిరైన్. యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్రోటీన్ లోపల హిస్టిడిన్ అన్ని హిస్టిడిన్స్ ఏ ఉండాలి కానీ ఒక అడిషన్ జరగడం వల్ల ఏం జరిగిందంటే థ్రియోనిన్ వచ్చింది, దాని పక్కన సిరిన్ వచ్చింది, ఇంకా దాని పక్కన అన్ని సిరిన్స్ ఏ వచ్చేస్తా ఉంటాయి. ఈ విధంగా హిస్టిడిన్ ఉండాల్సిన ప్లేస్ లోపల థ్రియోనిన్ సిరిన్ సిరిన్ ఉండడం వల్ల ఇది ఫైనల్ గా ఫోల్డ్ అయిన తర్వాత ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఆ ప్రోటీన్ అనేది ఫంక్షన్ లెస్ గా ఉంటుంది. ఎందుకు ఫంక్షన్ లెస్? అన్ని హిస్టిడిన్ ఉంటేనే ఆ ప్రోటీన్ ఫంక్షన్ ఉంటుంది కానీ థ్రియోనిన్ సిరిన్ సిరిన్ రావడం వల్ల ప్రోటీన్ ఫంక్షన్ పోతుంది. అంటే ఇక్కడ ఏంది, ఫ్రేమ్ అనేది షిఫ్ట్ అయింది. అంటే ఫ్రేమ్ యాక్చువల్ ఏంటి, సిఏయు రావాల్సిన ప్లేస్ లోపల ఏ రావడం వల్ల ఫ్రేమ్ బ్యాక్ షిఫ్ట్ అయింది, ఏసీఏ అనేసి అన్నాం. ఇది యాక్చువల్ గా మూడు ట్రిపుల్ కోడాన్ అంటారు. ఈ ట్రిపుల్ కోడాన్ లో యాక్చువల్ గా జరగాల్సిన దానికన్నా ఫ్రేమ్ అనేది ముందుకు షిఫ్ట్ అవడం వల్ల, అడిషన్ జరగడం వల్ల షిఫ్ట్ అవడం వల్ల థ్రియోనిన్ సిరిన్ సిరిన్ అనేది ఏర్పడింది. ఇది యాక్చువల్ గా ఏంటంటే అడిషన్ మ్యూటేషన్, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్. ఇప్పుడు డిలీషన్ మ్యూటేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే ఒకసారి సిఏయు ఇది మనకు తెలుసు. దీని నుండి హిస్టిడిన్
మళ్ళీ దీని నుండి హిస్టిడిన్ వస్తుంది, ఇది నార్మల్ గా ఉండేది. ఇప్పుడు డిలీషన్ మ్యూటేషన్స్ లోపల ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి పోయింది అనుకుంది, ఓకే, ఇక్కడ సి పోయిందంటే ఏముంటుంది, ఇక్కడ కూడా సి పోయి ఉంటుంది. ఓకే, సి పోతే ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. సిఏయు మూడు న్యూక్లియోటైడ్ ట్రిపుల్ కోడాన్ వల్ల హిస్టిడిన్, ఈ ట్రిపుల్ కోడాన్ వల్ల హిస్టిడిన్, ఈ ట్రిపుల్ కోడాన్ వల్ల హిస్టిడిన్. ఇక్కడ ఒక న్యూక్లియోటైడ్ పోవడం వల్ల ఫ్రేమ్ అనేది ఫార్వర్డ్ గా షిఫ్ట్ అవుతుంది, ఏయుసి వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఇంకో న్యూక్లియోటైడ్ అమైన్ యాసిడ్ ఫామ్ అంటే ఏయుసి, తర్వాత ఏయుసి, తర్వాత ఏయుసి వస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, న్యూక్లియోటైడ్ డిలీట్ అవడం వల్ల హిస్టిడిన్ హిస్టిడిన్ హిస్టిడిన్, ఏయుసి వచ్చేసి ఐసోల్యూసిన్, హిస్టిడిన్ ప్లేస్ లోపల ఏమొస్తుంది, ఐసోల్యూసిన్. ఇక్కడ ఏమొస్తుంది, ఏయుసి అగైన్ ఐసోల్యూసిన్, ఇదేమొస్తుంది ఐసోల్యూసిన్. సో ఈ విధంగా ఏంటంటే, ఒక న్యూక్లియోటైడ్ డిలీట్ చేయడం వల్ల హిస్టిడిన్ ఉండాల్సిన ప్లేస్ లో అన్ని ఐసోల్యూషన్స్ వచ్చాయి. ఈ ఐసోల్యూషన్స్ ఉండటం వల్ల ఏంటంటే, ఈ ప్రోటీన్ కు జనరల్ గా ఉండాల్సిన ఫంక్షన్ అనేది ఈ ప్రోటీన్ కోల్పోతుంది. దీనివల్ల ఏంటంటే, ప్రోటీన్ ఫంక్షన్ అనేది డిఫర్ అవ్వడం వల్ల ఆ ప్రోటీన్ యొక్క ఫంక్షన్ నుండి డిపెండ్ అయినటువంటి ఫిజియలాజికల్ చేంజెస్ అనేటివి నార్మల్ గా జరగకుండా ఇంకా ఆల్టర్ అయిపోతాయి. దాని మీద డిపెండ్ అయినటువంటి రియాక్షన్స్ అన్ని కూడా ఆల్టర్ అవడం వల్ల ప్రోటీన్ ఫంక్షన్ ఆల్టర్ అవుతుంది. దానివల్ల బాడీ లోపల చేంజెస్ అనేది ఎక్కువగా జరుగుతాయి. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్, అడిషనల్ మ్యూటేషన్స్, డిలీషన్ మ్యూటేషన్స్. ఓకే, ఇది కంప్లీట్ గా ఏంటి అంటే మనకు మ్యూటేషన్స్ దాని యొక్క టైప్స్. ఓకే, ఈ మ్యూటేషన్ టైప్స్ లోపల జనరల్ గా మనకు రెండు టైప్స్ ఉన్నాయి, పాయింట్ మ్యూటేషన్స్, ఫ్రేమ్ షిఫ్ట్, పాయింట్ అగైన్ డివైడెడ్ ఇన్ టూ ది టూ టైప్స్ చేసాం, ట్రాన్స్వర్షన్, ట్రాన్సిషన్. అవి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాంతో పాటు ఏంటి అంటే ఈ పాయింట్ మ్యూటేషన్స్ చెప్పినాం. ఈ పాయింట్ మ్యూటేషన్స్ లో కూడా మిస్సెన్స్, నాన్ సెన్స్, తర్వాత సైలెంట్ మ్యూటేషన్స్ చెప్పినాం. ఫ్రేమ్ షిఫ్ట్ లోపల అడిషన్, డిలీషన్ చెప్పినాం. ఇవన్నీ కలగలిపి రాస్తే ఒక్కొక్క దానికి రాయాలి, ఏంటి అని రాసి దాని కింద ఎగ్జాంపుల్ రాయాలి, ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది రాయాలి. ఇవన్నీ రాస్తే ఖచ్చితంగా ఒక్క మార్క్ కూడా తగ్గించడానికి స్కోప్ ఉండదు. అన్ని యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫుల్ మార్క్స్ పడే ఛాయిస్ ఉంటుంది. 10 marks డెఫినెట్ గా ఇస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు గానీ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా ఈ యొక్క వీడియో ప్లే అవుతున్నప్పుడు మనకి యాడ్స్ గాని వస్తే వాటిని స్కిప్ చేయకుండా చూసారంటే మాకు కొంత హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.